హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది సిస్టర్స్ అయితే హెయిర్ కేర్ గురించి టిప్స్ చెప్పండి అక్క, మీ హెయిర్ అంతా పెరగడానికి మీరేం చేశారని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చెప్తానండి, షార్ట్ వీడియోస్లో చెప్తూనే ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, కావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. సో ఈరోజు అయితే చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను, హెయిర్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ హెయిర్ కలర్ వల్ల డాండ్రఫ్ పోతుందట. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్. సో గూగుల్లో సర్చ్ చేసి అయితే బంజారాస్ బ్లాక్ హెన్నా ఉంటాయి కదా, సో అదైతే తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ టైము నేను హెయిర్కి ఎలాంటి కలర్స్ కూడా పెట్టుకోలేదు, ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను. అండ్ దీని రిజల్ట్స్ ఏంటంటే నేను పూర్తిగా తెలుసుకొని నాకు వర్క్ అయింది అనుకుంటేనే నేను మీకు వీడియో చేసి పెడతాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, వర్క్ అయిందో లేదో అండ్ మీకే తెలుస్తుంది. నేను వాడిన తర్వాత చెప్పిన తర్వాత మీరు వాడాలనుకుంటే వాడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నా హెయిర్ కలర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఫుల్ బ్రౌన్ కలర్లో ఉంది కదా మొత్తం. ఇంకా నా ఫోను సరిగ్గా క్లారిటీ లేదు, లేకపోతే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. చూడండి, సో ఇప్పుడైతే అది అప్లై చేసుకొని నేను హెడ్ బాత్ కూడా చేసుకొని మీకు చూపిస్తాను రిజల్ట్స్ ఎలా ఉందని. నేను నాకు బాగుంది అనిపిస్తేనే మీకు చెప్తాను, మీరు ట్రై చేయండి ఓకేనా. చూడండి అండి ఎలా కనిపిస్తుందో మొత్తం, ఎలా అంటే అలా ఉంది. సో ఫస్ట్ అయితే పాయల్ పాయల్గా తీసుకుని బ్రష్ పెట్టాను నేను, గ్లౌజులు ఏమీ లేవు దానికి. చూడండి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. ఇది ఇంకా కరగాలనుకుంటాను, నేను సరిగ్గా కలపలేదు. ఒక పక్క టైం అయిపోతుంది, తలస్నానం చేయాలి కదా మళ్ళీ. సో చీకటి అయిపోతే కష్టం. అద్దము లేదు, నాకు తెలిసి ఇది సరిపోద్దా నా జుట్టుకి అనిపిస్తుంది. చేతులతోనే బెటర్ ఏమో, ఫాస్ట్గా ఉంటేమో. చాలా టైం పట్టేస్తుందేమో అనిపిస్తుంది, ఓన్లీ అప్లై చేసుకోవడానికి మాత్రం. ఫ్రెండ్స్, నేనైతే బ్రష్ వదిలేసాను అనమాట, దాంతోనైతే ఈరోజుకి అవ్వదు. సో నాకు అనిపిస్తుంది అలా అని. నేనైతే కవర్స్, మామూలు కవర్స్ ఉంటాయి కదా చిన్న పాలిథిన్ కవర్స్ లాంటివి, దాంతోనైతే రెండు చేతులకి కట్టుకొని అప్లై చేసుకుంటున్నా అనమాట. నాకు కుదరట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ నేను అదే నేను అప్లై చేసుకోవడానికి అవ్వదని మా ఆయన అయితే రమ్మన్నాను, మా ఆయన వస్తామనేసి అన్నారు. సో ఆ లోపు నేను ఫ్రంట్ నున్నది కొంచెం కొంచెంగా పాయలు తీసుకుంటూ అప్లై చేసుకుంటున్నాను. నాకు తెలిసి 2 ప్యాకెట్స్ కూడా సరిపోండి హెయిర్కి, మొత్తం కలర్ అయితే చేంజ్ అవ్వదేమో అనుకుంటున్నాను. అండ్ ఈసారి ట్రై చేద్దాం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా పెట్టారు? ఇలా ముంచి మామూలుగా ఇలా ముంచి చేస్తారు ఇలా రాయి స్టార్టింగ్. ఏ వీడియోలోనైనా నేనే చెప్పాలి మీకు మనం. ఈ పని చేస్తే పిల్లలకి అన్ని సేవ చేస్తున్నావు అని కామెంట్స్ వస్తాయి మళ్ళీ అనేసి అంటున్నారనమాట. ఇందాక నేను చెప్పాను అందులో తప్పేముంది, భర్తకి ఏ కష్టం వచ్చినా భార్య దగ్గర నుండి తీసుకుంటాడు అలాంటప్పుడు భర్తకి సేవ, భార్యకి సేవలు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎవరేమనుకున్నా నేను పాలు చూపిస్తాను. వేరేపల్లి పంచక కూర ఉంది కదా, చెప్పండి. ఓకే, డ్రెస్ ఉంది, డ్రెస్ ఇంకో పాయ. ఓకే, ఉంటాయి కాదు
అప్పుడప్పుడైనా పెళ్ళాన్ చేయాల్సి ఉంది అని చెప్పాను. చాలా ఆశయం తప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, మా ఆయన వచ్చి కొంచెం హెల్ప్ చేశారు. సో నాకు కొంచెం ఈజీ అయింది. ఏంటంటే వెనకాల నేను రాసుకోవడం కావాలి కదా, మళ్ళీ దీనికి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. వ్యూస్ బాగా వస్తున్నాయి షార్ట్ వీడియోస్కి. సో వ్యూస్ వస్తున్నాయని ఆనందపడాలో, బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినాయని బాధపడాలో తెలియకపోయింది. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఇది కామన్. ఎంత పెడితే అంత మంచిది. తెలియలేని తెలుసుకుంటాం కదా, అవునా కదా? ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పాను అనుకోండి, అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమంటాను. అంటే ప్రతి ఊరికి ఎదురైన సమస్య, అందరూ కూడా నెగిటివిటీ ప్రతి దాంట్లో ఉంటుంది అండి. నిజంగానే నేను ఎప్పటికప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇచ్చేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ మనం బతికేది నా అయితే ఒక 10-20 సంవత్సరాలు అంత నుంచి ఏమి ఉండదు. ఇంకా బాగా అభిరుచి ప్రస్తుతానికి ట్రైల్ అన్నమాట. పెద్ద పొడవు చూపు కదా, సో ఫ్రీగా అప్లై చేయడానికి అవ్వట్లేదు. స్నానం చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. పూర్తిగా ఆరితేనే కనిపిస్తుంది. ఆల్రెడీ మా వదిన కూతురు ట్రై చేసింది, తన జుట్టు బాగుంది. అలా స్నానంగా చేసింది నా అంటే చేతి కనిపిస్తుంది అనమాట, బ్లాక్గా మంచి షైన్తో కనిపిస్తుంది. తనకి మొత్తం వెంట్రుకలన్నీ తెల్ల వెంట్రుకలు అయిపోయాయి, చివరికి పచ్చేపించేసింది. ఇప్పుడు ట్రై చేసింది ఆల్రెడీ బాగుంది. సో నాకు ఎలా వస్తుందో, ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువ బ్రెయిన్ ఎయిర్ ఉంది కదా. కూడా ఓకే అయిపోయింది. ఇది అసలు ఎక్కడ ఉండదు తెలుసా, బాగా చల్లగా ఉంది. దాని ముఖాన్ని కూడా అంటే నిన్న కామెంట్స్లో ఎవరు ఏంటి ఒకరు ఏంటి కామెంట్ ముచ్చమా షార్ట్ వీడియోలో ముచ్చుముఖం అని పెట్టారనమాట కామెంట్స్. నిజంగా అలాగే ఉన్నానేమో కదా, ఉంటే మాత్రం అలా పెట్టాలా, అవి ఏం పనిలేనట్టు. అవన్నీ పట్టించుకుని దొరకలేనంట. ముచ్చుముఖము చెక్క ముఖము మనిషిలా కాదా, వాడు మనిషి జన్మకి పుడితే అలాంటి పెట్టాడు. ఓకే హాయ్ పండి. ఓకే ఫ్రెండ్స్ హాయ్ హాయ్ కాదు బాయ్ 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 చెప్తున్నాను. మొత్తానికి మా మిస్సెస్కి రంగు వేసాం, ఇంకా సరిగ్గా పట్టలేదు నాకు, అది సరిపోలేదు అనుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ 25 రూపీస్ ఒకటి, అది నాకు సరిపోలేదు అనుకుంటున్నాను. సో ఈ రిజల్ట్స్ కనుక బాగుంటే నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం. చాలా ట్రై చేస్తూనే ఉన్నాం, ఎందుకంటే చాలా చీప్ కాస్ట్కే మనకు మంచి జిప్స్ మంచి చేసి వచ్చిందంటే మంచిదే కదా. ఇప్పుడైతే ముడేసుకొని ఒక 1/2 గంట సేపు వదిలేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ నిన్న సాయంత్రం కదా అప్లై చేసుకున్నాను, నిన్న మధ్యాహ్నం అనమాట.
స్నానం చేశాను కానీ తల అయితే ఆరలేదు. ఇప్పుడు చూపిస్తాను రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేది. సో ఫస్ట్ అయితే హెయిర్ చూపిస్తాను. ఏయ్ బయటికి చూడండి, గ్రే హెయిర్ చేంజ్ అయింది. కాకపోతే ఏంటంటే నాకు నేను 2 ప్యాకెట్స్ అప్లై చేశాను కదా, అది రావద్దు లాసియా. టూ ప్యాకెట్స్ కదా నేను తెచ్చుకున్నది, సో ఆ రెండు అయితే సరిపోలేదు. 3 ప్యాకెట్స్ అయితే సరిపోలేము. సో అప్లై చేసిన దగ్గరల్లా బాగుంది చూడండి. చూసారా కలర్ ఎలా వచ్చిందో, బ్లాక్ వచ్చింది అనమాట. అండ్ ఇంకోసారి ఇంకోసారి అప్లై చేసామనుకోండి మొత్తం సెట్ అయిపోద్ది. సో హెయిర్ కలర్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ట్రై చేశాను. అండ్ దానివల్ల మంచి బెనిఫిట్సే ఉంది అనేసి గూగుల్లో సర్చ్ చేసి చూసి అప్పుడు ఇది సరిపోలేదనమాట. మా ఆయన కూడా సరిగ్గా అప్లై చేయడం రాలేదు, చివర్లు కొంచెం వదిలేశాడు అనమాట. అంటే గ్లౌజెస్ లేవు రాయడానికి, అదేమొచ్చి అంటుపో కలర్ చేతికి పట్టేస్తుంది, కలర్ చేతికి పట్టేస్తుంది అనేసి కవర్తో అప్లై చేస్తే సరిగ్గా అవ్వలేదనమాట. ఈసారి గ్లౌజులు తెచ్చుకొని 3 ప్యాకెట్స్ అప్లై చేస్తాను. నాకైతే నచ్చింది, కలర్ చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా అప్లై చేయడం సరిగ్గా మేము సరిగ్గా రాసుకోలేదు, లేకపోయి ఉంటే జుట్టంతా బాగుండేది. నేను సరిపోలేదు కూడా, 3 ప్యాకెట్లు అయితే కరెక్ట్ సరిపోలేము. ఓకే ఫ్రెండ్, జుట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం గ్రే హెయిర్ కదా, సో బ్లాక్గా కనిపిస్తుంది కొంచెం చూడండి. నాకైతే నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేను చెప్పాను కదా నాకు వర్క్ అవుతేనే మీకు సజెస్ట్ చేస్తాను అనేసి. సో వర్క్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ కూడా పోతుందంట. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్ అనమాట చుండ్రు, సో అది కూడా పోతుందంట. చూద్దాం, ఇంకో 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత పోతే రిజల్ట్స్ అదే తెలుస్తుంది. ఏది కూడా 1-2 సార్లు తెలియదు కదా. సో నేను ఇంకా సరిగ్గా ఇది కుదరలేదు కాబట్టి ఇంకోసారి ఈ వీక్లోనే ఇంకోసారి ట్రై చేసి చూస్తాము. అండ్ మొత్తం బ్లాక్ అయిన తర్వాత అప్పుడు మనం రెగ్యులర్గా 2-3 సార్లు అయినా వాడచ్చట. సో ఇక పైనుండి ట్రై చేద్దాం, ఓకేనా? అండ్ ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి, వ్యూస్ పెరుగుతున్నాయని ఆనందపడాలి. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని బాధపడాలి తెలియదు. ఇంకెందుకు వెళ్ళి అవన్నీ పట్టించుకోండి, అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళాలి మనం. సో జుట్టు అయితే బాగుంది, నాకు నచ్చింది. నేనైతే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను. బై ఫ్రెండ్స్, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అందుకే రావద్దన్నా నీకు గోల. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బయటికి వెళ్ళి అందాక లేదు, ఇంకా చెప్పలేదు. కాదు బయటికి వెళ్ళి అందాక 10 నిమిషాలు మరి అయితే కామ్గా ఉంది.